సర్వంలో కీలక ఘట్టమైన పోలింగ్ కు మరికొన్ని గంటలు మాత్రమే ఉండడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈసీ నిర్దేశించిన మేరకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమకు కేటాయించిన సెంటర్లకు ఎన్నికల సామాగ్రితో సిబ్బంది చేరుకుంటున్నారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో 18,08,585 మంది ఓటర్లు ఉన్నారు. 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ కోసం 2,141 కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7 డిఆర్సీల దగ్గర ఈవీఎంలు, వీవీప్యాట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్లలో సిద్ధంగా ఉంచారు. ర్యాండమైజేషన్ ద్వారా ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలను తరలించి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. 1,325 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాలు, నిఘా నీడలో పోలింగ్ జరిపేలా ఏర్పాట్లు చేశారు. భువనగిరి పాల్మేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా 10,140 సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.